ఒక కెనాల్లో ఇది యాక్చువల్గా ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ప్రాజెక్టు ఇట్స్ ఎ ట్రయల్ రన్ ఒక కొత్త కెనాల్లో మొదటిసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు ఇది ఫస్ట్ టైం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో సంవత్సరంలో నీళ్లు విడుదల చేసినారు అదే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసిన మొదటి సంవత్సరం రెండు చోట్ల బ్రీచ్ అయింది మెయిన్ కెనాల్ బ్రీచ్ అయింది నూట పద్దెనిమిదో కిలోమీటర్ దగ్గర బ్రీచ్ అయింది నూట ముప్పై ఒకటో కిలోమీటర్ దగ్గర బ్రీచ్ అయింది అయా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులో చూసాను గొప్పగా ఉన్నాయని మాట్లాడుతున్నావు నువ్వు వచ్చి నూట ముప్పై ఒకటో కిలోమీటర్ దగ్గర నూట పద్దెనిమిదో కిలోమీటర్ దగ్గర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో బ్రీచ్ అయిన విషయం మీకు తెలుసా తెలియదా ఆ రోజు జరిగితే మీరు చేస్తే మీ మీ హయాంలో జరిగితే ఒప్పు ఇక్కడ ఏదో ఒక చిన్న మైనర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఒక చిన్న బుంగ పడితే ఇదేదో మొత్తం ప్రాజెక్ట్ ఏదో కింది మీద అయిపోయినట్టుగా గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడుతూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానమేంటి అయ్యా మీ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉండి వారు మంత్రిగా ఉండేటువంటి సమయంలోనే జీవన్ రెడ్డి గారు ఇవాళ వచ్చినారు మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఖమ్మం జిల్లాలో పాలెంవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది రాత్రికి రాత్రే కొట్టుకపోయింది కాలువ కాదు ప్రాజెక్టే కొట్టుకపోయింది ఒక్కసారి కాదు ఖమ్మం జిల్లాలోని పాలెంబాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది డిజైన్ లోపం అది కూడా జోక్ ఏందంటే రెండుసార్లు ఒకే తేదీ ఒకే సమయానికి కొట్టుకుపోయింది నాలుగు ఏడు రెండు వేల ఏడు నాడు ఒకసారి కొట్టుకపోతే నాలుగు ఏడు రెండు వేల ఎనిమిది నాడు మళ్ళీ కొట్టుకుపోయింది రెండు సార్లు కూడా మబ్బుల మూడు గంటలకు కొట్టుకుపోయింది మరి దీనికి ఎవరు నిందించాలి మీ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయినాయి తర్వాత రెండోసారి నాలుగు ఏడు రెండు వేల ఎనిమిదిలో కొట్టుకపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే ఇడిచిపెట్టినరు నిర్మాణంలో లోపం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ దాన్ని డిజైన్ మార్చి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఇవాళ నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీ హయాంలో పాలెంవాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకపోతే మీకు అర్థం కాక నెత్తిపెట్టుకొని ఇడిచిపెట్టిండి మీరు దాన్ని డిజైన్ లోపం ఇవాళ మేము వచ్చిన తర్వాత చేసినాం నువ్వేదో మాట్లాడుతున్నావు దేవాదుల పైపులు పటాకు లెక్క వెళ్ళినాయి దేవాదుల ప్రాజెక్టు ప్రారంభం చేసినప్పుడు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే పైపులు పటాకుల్లాగా గాల్లోకి బెగిరి ఆకాశాన్నంత ఎత్తుకు నింగికి నీళ్లు ఎగిసిపడతా ఉంటే ప్రజలు వింతగా చూసినారు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి ఆ జిల్లా మంత్రి పొన్నా గారే ఉండే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు కనీసం నోరు కూడా ఇవ్వలే ఇదేదో ప్రపంచంలో జరగని జరిగినట్టు ఇదేదో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటిసారి జరిగినట్టు మొత్తం ప్రాజెక్టే పోయినట్టు మీరు మాట్లాడుతున్నారు పది లిఫ్ట్లు సక్సెస్ఫుల్గా నడిచి ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు నీళ్లు తెచ్చి ఇయాల కొన్ని వందల వేల చెరువులు నిండినాయి కోదాడ దాకా కాళేశ్వరం నీళ్లు పోయింది మీ నియోజకవర్గం గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ కోదాడ వరకు కూడా ఇయాల గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్లు పోయి బ్రహ్మాండంగా పంటలు పండినాయి ఎండకాలంలో కూడా సూర్యాపేట కోదాళలో చెరువులు మత్తలు దుంకినాయి కాళేశ్వరం నీళ్ళతోని ఆ విషయాలు ఇవి మీకు గుర్తులేవు ఏదో నీళ్లే రానట్టు ప్రాజెక్టే ఆగిపోయినట్టు పంటనే బండనట్టు గోబుల్స్ట్ ప్రచారం చేస్తుంది బీజేపీ వాళ్ళు కూడా వచ్చిపోయారు నిన్న బీజేపీ నాయకులు కూడా ఆగమాగం వచ్చి మాట్లాడిపోయినారు మీకు బాగా తెలిసి పత్రికా విలేకరులు మీరే చెప్పాలి మనోహరాబాద్ రైల్వే లైన్ మొన్న భూంగా పడ్డదా లేదా మరి దీనికి నరేంద్ర మోడీ గారిని తప్పు పట్టాలన్నా లేదు బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని మరి నిన్ననే కదా ఇప్పుడు కొత్తగా గజ్వేల్ టు మనోహరాబాద్ రైల్వే లైన్ పనైంది ఈ మధ్యలోనే దాని రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెకింగ్ కూడా చేసి పర్ఫెక్ట్ ఉన్నదని సర్టిఫికేట్ కూడా ఇచ్చిపోయినారు రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెకింగ్ అయిపోయినాక ఇంకా పది రోజులకే మొన్న చిన్నవానకేది బొంగవాడి కొట్టుకుపోయింది రైల్వే లైన్ దానికి ఇప్పుడు మరిగా నరేంద్ర మోడీ గారినో లేదా బీజేపీ ప్రభుత్వాన్నో కేంద్ర రైల్వే మంత్రి గారినో నిందించాలనా మరి దీనికి సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు ఇదే గజివెళ్ళు అయింది కదా మరి అది కూడా వయసు ఉంది మరి ఇవన్నీ కొన్ని చిన్న చిన్నవి జరిగితే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపాల్సిన అవసరం లేదు అంటే మీకు ఒక్కటి అర్థమైంది లేండి ప్రజలకు కూడా అర్థమైంది ఎందుకంటే కాళేశ్వరం నీళ్లతో లక్షలాది ఎకరాల్లో పంట పండింది వందలాది చెరువులు నిండినాయి నిండిన చెరువులు నిజంగాదా నిండిన చెక్ డ్యామ్లు నిజం కాదా పండిన పంట నిజం కాదా ఇలా కాళేశ్వరంలో ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉంటాయి మెయిన్ కెనాల్ పద్దెనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఒకటి రెండు కాదు కాళేశ్వరం మెయిన్ కెనాల్ యొక్క లెంత్ పద్దెనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లెంత్ ఐదు వేల కిలోమీటర్లు అంటే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల కెనాల్ చదువుతాం కాళేశ్వరంలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు అందులో ఒక్క దగ్గర ఒక చిన్న బొంగ పడితే దానికి మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని మీరు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గం ఉంటుందా సరే ఇవాళ ప్రజలకు అన్ని లేండి మాకేమి ఇది లేదు సరే అది చిన్న బొంగ పడ్డది దాన్ని దానికి ఎట్లాగూ అది కాంట్రాక్టర్ యొక్క గ్యారంటీ పీరియడ్ ఉంటుంది వాళ్ళు రిపేర్ చేస్తారు డెఫినెట్గా రెండు రోజుల్లోగా మళ్ళీ నీళ్లు విడుదలవుతాయి దాంట్లో జరిగేది ఏం లేదు ఆగేదేం లేదు రెండు రోజుల తర్వాత నీళ్లు విడుదలైతే కానీ మీ యొక్క అత్యుత్సాహం కానీ మీరు ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రక్రియ కానీ మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ప్రయత్నం కానీ మీరు ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ఎక్కసం పెంచుకున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ఓర్వ లేకుండా ఇలా మీరు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది అందులో ఒక విషయం ఏమర్థమైంది కాళేశ్వరం వల్ల టీఆర్ఎస్కు మంచి పేరు వచ్చింది ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది దీని మీద ఏదన్నా కొంత బురద జల్లాలి ఏదో పాలకుండలో విషపు చుక్క వేసినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల కెనాల్లో ఎక్కడో ఒక చిన్న కెనాల్లో ఒక బుంగ పడితే మొత్తం ప్రాజెక్టులోనే ఏదో జరిగిపోయిందన్నంత గోరంతలు కొండంతలు చెప్పేసిన ప్రయత్నం